సో ఓకే, ఇంతమందిలో మైక్ ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తాం. నేను ఫస్ట్ కేఎస్ రామారావు గారిని మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. గాడ్సే, గాడ్సే కాదు గాడ్సే, గాడ్సే ఈ మధ్య దేశవ్యాప్తంగా రోల్ అవుతున్న నేమ్. 135 కోట్లు ఉన్న భారతదేశంలో ఒక 65 కోట్లు, ఆల్మోస్ట్ 70 క్రోర్స్ దాకా గాడ్సే అంటే గాంధీ మహాత్ముల్లాగానే భావించాలి అనే విధంగానే మాట్లాడుతున్నారు. చాలామంది గాడ్సే గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్తున్నారు. పేపర్లు, మీడియా ద్వారా చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. కానీ ఈ గాడ్సే కళ్యాణ్ నిర్మించిన, శ్రీ కళ్యాణ్ నిర్మించిన గాడ్సే అలాంటి గాడ్సే కాదు, అంత కాంట్రవర్సీ లేదు. కాకపోతే ఏంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రాజకీయవేత్తలకి, చాలామంది ప్రజాప్రతినిధులకి ఈ గాడ్సే వణుకు పుట్టిస్తాడు. ఇట్లాంటి గాడ్సేలు చాలామంది రావాలి, చాలామంది వస్తారు అని యువతకి ఒక సందేశం ఇచ్చే గొప్ప సినిమా అది. గోపీ గణేష్ చాలా గొప్పగా పోర్ట్రేట్ చేశాడు ఈ సినిమా. ఈ మధ్య వచ్చిన కొన్ని డార్క్ సినిమాలు, ఖైదీ, కేజీఎఫ్, విక్రమ్, ఈ సినిమాలను చూసిన తర్వాత ఈ గాడ్సే చూస్తే, గాడ్సేలో ఒక ప్రత్యేకమైన సందేశంతో కూడిన, యువతకి ప్రత్యేకంగా, యువతకి రాబోయే రోజుల్లో కావలసిన యువతకి ఎట్లాంటి నాయకత్వం కావాలి, ఎలా ఈ దేశాన్ని నడిపించాలి అని చెప్తూ ఈ గాడ్సే చేసే ఒక మారణకాండ. ఎవరి మీద? ప్రజాప్రతినిధుల మీద, అవినీతి పౌరుల మీద, ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయవేత్తల మీద. అద్భుతమైన తన సత్యదేవ్ బ్లాస్ట్ సినిమాను బ్లాస్ట్ చేసి ఒక విస్ఫోటంలాగా, ఒక భయంకరమైన విస్ఫోటం ఈ సినిమాలో చూపించి, ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించి గొప్ప నటుడు. ఎంత గొప్ప నటుడో ఈ సినిమా చూసి, ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, దాంట్లో సినిమా మొత్తం స్టార్టింగ్ టు ఎండ్, సినిమా అయిపోయే వరకు ఆయన మన మీద వేసే ముద్ర ఇంటికి వెళ్ళినా గుర్తుకొస్తుంది, కొన్ని రోజుల దాకా గుర్తుకొస్తుంది, ప్రతి యువత నిద్రపోతున్న యువతని మేల్కొలుపుతుంది. ఆ ఫిగర్, ఆ సత్యదేవ్ ఎమోషన్, సత్యదేవ్ పర్సనాలిటీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ డెఫినెట్గా యువతను మేల్కొలుపుతుంది, దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. అదే ఈ శ్రీ కళ్యాణ్, గోపీ గణేష్ ఆధారంలో తీసిన ఈ గొప్ప సినిమా డెఫినెట్గా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్ముతూ, కళ్యాణ్కి ఇంత గొప్ప సినిమా తీసినందుకు కళ్యాణ్కి అభినందనలు తెలుపుతూ, దాంట్లో నటించిన సత్యదేవ్కి, అతను చూసిన తర్వాత ఆయన్ని రెగ్యులర్గా నేను సినిమా కాల్ షీట్లు అడుగుతూ ఉంటా, ఆయన నవ్వుతూ ఉంటాడు, నవ్వుతా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన కాకా గారేమో అసలు నా వైపే చూడ్డు, ఆయన దగ్గర డైరీ అంతా ఆయన దగ్గర ఉంటుంది. డెఫినెట్గా ఒక మెగాస్టార్ ఖైదీ అనే సినిమా ఒకప్పుడు వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలుగు చలనచిత్ర పరిశ్రమని. అలాంటి సినిమా మళ్ళీ సత్యదేవ్తో చేయొచ్చేమో అనిపించింది ఈ గాడ్సే సినిమా చూసిన తర్వాత. అయితే ఆయనకి ఈయనకున్న చిన్న తేడా ఏంటంటే, ఆయన బాడీ అంతా మ్యూజిక్ ఉంది, ఈయన బాడీ అంతా ఎమోషన్ ఉంది, ఈ రెండిట్లో చిన్న తేడా ఉంది. సో అయినా అయినా అలాంటి కథ, అలాంటి సినిమా చేయాలని కోరిక ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది. గోపి, ఎక్స్ట్రార్డినరీ, రియల్లీ వెరీ గుడ్ ప్రజెంటేషన్, వెరీ గుడ్ సందేశం యూత్కి. ఆల్ ది బెస్ట్ ఆల్ ది టీమ్. దీనికోసం ఆదిత్య బ్రదర్స్, ఉమేష్ గుప్తా గారికి దత్తపుత్రులు ఇద్దరు, ఇండస్ట్రీకి మ్యూజిక్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే గొప్ప రాయబారులు వాళ్ళు, అంబాసిడర్స్ ఇండస్ట్రీకి. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా
నా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ మీ సినిమా లాగే మీ స్పీచ్ కూడా పైసా వసూల్లా ఉంటుంది. సో థ్యాంక్ యూ. అండ్ శ్రీ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అందరికీ నమస్కారం.